దేవునికి స్తోత్రము. ప్రభు నామమానండి. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నా నమ్మకం, నా విశ్వాసం. దేవుని కృపలో, దేవుని సన్నిధిలో ఎప్పుడు మిమ్మల్ని అందరిని గురించి కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఈ దినమందు మీతో మాట్లాడటకు ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయం కొరకై నేను ఎంతో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యం ఏమిటంటే, దినములు చెడ్డవి. ఎలాగున్నాయండి మన దినాలు? చాలా చెడ్డగా ఉన్నాయి. అంటే నా మాటలు కాదు, కానీ ఎఫెసి పత్రిక 5:15 ఇలాగ రాయబడి ఉంది. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానములే కాక జ్ఞానము వలె నడుచుకునుచు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే, రేపు ఉదయాన్నే లేస్తామో లేదో, ఇంకొక గంట సేపటికి ఉంటామో లేదో అనేటువంటి భయంకరమైన దినాలు ఈ దినాలు. మనం చూస్తూనే ఉన్నాం లోకం ఏ రీతిగా ఉండేది, మనకు తెలుస్తూనే ఉంది. మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే ఈ కడవర దినాలలో ఎంత భయంకరమైన రోజులు అనేది చిన్న బిడ్డలకు కూడా తెలుస్తూ ఉంది. దినములు చెడ్డయి అన్నాడు. చెడ్డయే కదండి, మరి మంచి దినాలు కాదు కదా. ప్రతి ఒక్కరి నోటితో ఈ దినాలు ఏంది ఇలాగున్నాయి, ఎంత చెడ్డ దినాలు, ఎంత భయంకరమైన దినాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటూ ఉండేది మనం వింటూనే ఉంటాం. నిజమే, దేవుని యొక్క వాక్యం అలాగ సెలవిస్తుంది. అజ్ఞానుల వలె కాక అన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు జ్ఞానం కలిగి నడుచుకునేది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కారణం ఏమంటే, ప్రభువును నమ్ముని వారు, ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ కడవరి దినాలలో ఇంత భయంకరమైన రోజులలో మేము ఉంటున్నామే అనే జాగ్రత్త కలిగి ప్రతి దినము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, సమస్త ప్రజల కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఈ దినాలలో ఉంటూ ఉన్నారు. అయితే జాగ్రత్తగా చూసుకున్నాడంటే ఏ సమయంలో ఏమి జరుగుతుందో అనే భయముతో, వణుకుతో చాలామంది మరణిస్తూ ఉన్నారు, మనకు తెలిసినటువంటి విషయమే. అయితే దేవుని నమ్మినటువంటి వారికి అలాంటి భయం అక్కర్లేదండి. ఆయన ఎప్పుడూ తోడుగా ఉండి కాచి కాపాడేటువంటి దేవుడు. అసలు మన జీవితం ఎక్కడి నుండి వచ్చింది, మనం ఎక్కడి నుండి వచ్చాము, మరి ఈ లోకంలో చూసేటివన్నీ కూడా ఎలాగో, ఎవరు సృష్టింపబడ్డారు అని చెప్పానని అర్థం చేసుకునేవాడు లేరు. కానీ ఏదో కొద్ది మంది యేసుక్రీస్తును నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు, భయము భక్తితో ఆయన సేవ చేస్తూ ఆయన ఆజ్ఞలను గైకునుచు ఆయనకు లోబడిన వారు మాత్రమే ఈ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. 1 Thessalonians 5:3 ఏలయనగా, 1 Thessalonians 5:3 ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుకున్నట్టుకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టుచున్న వారమై బోధించుతున్నామని దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ రెఫరెన్స్లన్నీ మీరు కావాలంటే రాసుకోవచ్చండి. దేవుని బిడ్డలారా, అవును, ప్రజలు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు దేవుని సువార్త, సత్య సువార్తను చాటిస్తూ ఉన్నారు, తెలియని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయా గ్రామాలకు వెళ్ళి ఎంతోమంది సేవకులు దేవుని యొక్క వాక్యం అందిస్తున్నారు. ఇది మోసమైంది కాదు, దేవుని యొక్క వాక్యమే చెప్తుంది, నా సొంతంగా నేనేమి చెప్పటం లేదండి. అపవిత్రమైనది కాదు, అపవిత్రము లోకానికి సంబంధించింది, ఇది ప్రభువుకు సంబంధించినటువంటి వాక్యము. మోసకరమైనది కూడా కాదు. ఈ రోజులలో మోసం చేసేటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనటువంటి వారు ఉంటున్నారు. విశ్వాసులు చెంత చేరి వారి విశ్వాసమును పోగొట్టుకునేటువంటి రీతిగా బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము సువార్తను అప్పగించుకున్నట్టుగా యోగ్యులమని ఎంచిన వారికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు, అందరికీ ఇవ్వలేదండి. అనేక రీతులుగా ఈ కడవర దినాలలో మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఈ మధ్య నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశారు, మా ప్రక్కింటి వారు ఇలాగ అంటున్నారండి, మరి మేము నమ్మొచ్చానండి. అయితే
కడవరి దినాలలో ఎంతో మోసకరమైనటువంటి దినాలివి నమ్మకండి. యేసు ప్రభువు నమ్మాలంటే బైబిల్ చదవండి, ప్రార్థించండి. కొంతమంది భక్తులకి మరి ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు ప్రభు, దర్శనాలు ఇస్తూ ఉన్నాడు. మహాఘోరమైనటువంటి ఈ యొక్క కరోనా వ్యాధిని బట్టి భయపడుతున్నారు, కానీ ప్రభు ఉగ్రతని ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు. ఎలాగొచ్చిందంటే ప్రభు వారు అంటారు, గాలి ఎక్కడ మొదలవుతుందో అది ఎక్కడ చేరుతుందో నీకు తెలుసా అనని ప్రశ్నించాడు ప్రభు వారు. మరి ఇది ఎక్కడ పుట్టిందో, ఎక్కడి నుండి వచ్చిందో, దేనిని బట్టి వచ్చిందో ప్రభుకు మాత్రమే తెలుసండి. ఎవ్వరూ దీన్ని కంట్రోల్ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సర్వాన్ని కలుగు చేసిన వాడు ఆయన. నేను లేకుండా ఏది కూడా కలగలేదని ప్రభువు వాక్యం చెప్తు ప్రభు యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ఆయన లేకుండా ఏది కలగలేదండి. సమస్తము సృష్టించిన వాడు, భూమిని ఆకాశాన్ని మన కళ్ళ ఎదుట ఏదైతే చూస్తూ ఉన్నామో, ఏదైతే వింటున్నామో, ఆయన లేకుండా ఏది కలగల సమస్తమును సృష్టించినటువంటి ఆ ప్రభు వారికి మాత్రమే అది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది కూడా తెలుసు. అయితే ఈనాటి దేవునితో ఉండేటువంటి గొప్ప గొప్ప సేవకులకు కూడా అది బయలుపరచబడి ఉన్నది చెప్తూ ఉన్నారు. చెప్తే ఆలకించే వారు ఎవరండి? ఎవ్వరూ ఆలకించటం లేదు. దేవుని మాటలకు వ్యతిరేకులయ్యారు. అందులో ఈ లాక్డౌన్ విషయం వస్తే ఎటువంటి వారు కూడా ఈ టీవీలు ఎక్కడి నుండి వచ్చాయో, మొబైల్ ఎక్కడి నుండి వచ్చాయో, అది కూడా మానవునికి కొంచెం దేవుని కన్నా కొంచెం తక్కువగా చేసిందానని చెప్పి ప్రభు మాట్లాడారు. అవును, ఈ యొక్క అజ్ఞాన కాలంలో వాటి కోసం పరిగెత్తుతూ ఉన్నారు, టీవీలు మొబైల్ చూసుకుంటున్నారు, కానీ దేవుణ్ణి వెతికేటువంటి వారు ఎవరు లేకుండా పోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ సువార్తను అప్పగించుకున్నట్టుకు యోగ్యులమని ఎంచి మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టుచున్న వారమై బోధించుతున్నామని అపొస్తలుడు పౌలు గారు చెప్పారు. ఈ రోజులలో మనుషుల్ని గొప్పగా పొగడాలి, మనుషులకు ప్రథమ స్థానం ఇవ్వాలి. వారు ఏమేమో ఏం మాట్లాడుతుంటారో వారికే తెలియదు అనగా చూసేటువంటి ప్రజలందరూ చప్పట్లు కొట్టి పూలమాలలేసి సేలవాలు కప్పితే పెద్ద గొప్ప అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నీ జీవితం నా జీవితం దేవుని యొక్క దృష్టిలో ఎలాగుందో తెలుసా? తెలుసుకొని మనం బోధిస్తున్నామా? యోగ్యమైనటువంటి కొంతమంది భక్తులకి దేవుని యొక్క వాక్యం అందించాడు. ఎందుకంటే వారు దానిలో నుండి కదలలేరు, వారు దూరం కాలేరు. ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా బోధించేటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఇంకా వారి ద్వారా అనేకమైనటువంటి జనాంగానికి సువార్త ప్రకటింపబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలను పరీక్షించి దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టుచున్న వారమై అన్నాను. మనుషులు సంతోషపెడితే మనకేమొస్తుందండి? ఏమీ రాదు. ఎన్నెన్నో పొగడతలు ఉంటాయి మనుషుల ఎడల. ఒక గ్రామానికి లేకపోతే ఒక సంఘానికి ఒక సభకు పోవాలంటే వేల మంది వందల మంది ఎదురు చూసి వస్తున్నగా అందరూ లేచి నిలబడి ఎంతెంత ఇది చేస్తారో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దేవుని దగ్గర మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. అంతరంగంలో నుండి వచ్చేటువంటి మాటలు దేవునికి మహిమకరముగా ఉండాలి, వినేటువంటి ప్రజలకు ఆశీర్వదకరముగా ఉండాలి. అది ఎలాగొస్తుందంటే ప్రభువులను నిలబడినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి. మోసం చేసేటువంటి వారు ఈరోజు ఈ కడవరి దినాలలో ఎన్నెన్నో లేనిపోయినటువంటి మాటలు చెప్పి మనుషుల్ని వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా కోల్పోయే రీతిగా మాట్లాడుతూ ఉన్నారండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టికి ఏది కూడా మరుగు కాదు. ప్రతి మాట ఆయన వింటూ ఉన్నాడు, ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే దేవునికి శత్రువులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. దేవుణ్ణి మర్చిపోయారు. లాక్డౌన్లలో కుటుంబాలలో ఉన్న కూడా దేవునికి స్థలం లేదండి. మీరు కావాలంటే ఒక్కొక్క కుటుంబానికి వెళ్ళి వినండి, చూడండి ఏమిటో, ఏమవుతుందో ఏమో. ఈ కాలంలో ఉంటామో పోతామో అని చెప్పానండి, ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకుంటుంటారు. అందుకే ఈ వాక్యం నాకు దేవుడు ఇచ్చాడు. సమయమును పోనివ్వక దినముల చెడ్డమే కనుక సమయము పోనీక సద్వినియోగం చేసుకుని దేని చేసుకుంటున్నావు? లోకాశల కొరకు తినటం, తాగటం, సినిమాలు, షికార్లు చేయడానికి కూడా లేదులేండి ఈ రోజులలో. ఇళ్లలోనే ఉండటం,
టీవీకి ఉదయాన్నే ఆన్ చేస్తే రాత్రి 1 గంట వరకు అది మూసేవారు ఎవరు లేరండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఫోన్. ఈ దినాలు చెడ్డయే కదా. సిలువకు ప్రభుకు నాకు శత్రువులై ఉన్నారు అనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3:18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నేను ఏ మాట చెప్పిన బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్తానండి. వేరేది నాకు రాదు, చెప్పలేను కూడా. అలాగ చెప్పితే నేను దేవుని సన్నిధిలో ఉండలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఖడ్గము లాంటిది, ప్రతి ఒక్క మనిషి హృదయములోనికి దూసుకొని వెళుతుంది, చెడును విసర్జిస్తుంది. దేవుని బిడ్డ, వీళ్ళంతా ఈ క్రైస్తవులంతా ఇంతేలేనని చెప్పిన ఛానల్ మార్చి వేరే ఛానల్ పెట్టుకుంటుండవా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈనాటికైనా పరిశుద్ధమైన యేసు ప్రభు యొక్క దగ్గరకు వచ్చి ప్రతి పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టి దేవుని యొక్క పాద సన్నిధిలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి ప్రభువును క్షమాపణ అడిగితే ఈ రోజుకు కూడా నిన్ను చేర్చుకునేటువంటి తండ్రి అయ్యి ఉన్నాడు. దిక్కులేని వాడిగా ఉన్నావా? దిక్కులేని దానిగా ఉన్నావా? భర్తల్లో పోగొట్టుకున్నావా? భార్యలో పోగొట్టుకున్నారా? బిడ్డల్లో పోగొట్టుకున్నారా? తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఎటు తోచక దిక్కు తెలియనటువంటి స్థితులు అల్లాడిపోతున్నారా? యేసు ప్రభువు కనికరం కలిగినటువంటి దేవుడండి. నీవు నమ్మినట్లయితే ప్రభువు నీకు ఆదరణగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన కనికరాన్ని నీపై ఉంచి నిన్ను ఆశీర్వదించేదానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడండి. యేసు ప్రభు వారు అన్నారు, నా చెంతకు వచ్చు వారిని నేనేమాత్రమును త్రోసివేయనని ప్రభు సెలవిచ్చాడు. యేసు ప్రభువును నమ్మండి. ఒక వ్యక్తి దగ్గరికి సోదిగాళ్ళకో ఎక్కడికన్నా దేవాలయాలకు పోవాలంటే ఏమేమో తీసుకొని పోతూ ఉంటాం, కానీ ప్రభువుకి అవన్నీ అవసరం లేదండి. మీ హృదయంలో ప్రభువును చేర్చుకుంటే చాలు. శత్రుత్వం అంటే యేసు ప్రభు సిలువకి ఆయన శ్రమలకు వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. లోకాన్ని సృష్టించినటువంటి లోక సృష్టికర్తను అనుటకు, పరీక్షించుటకు, పరిశోధించుటకు నువ్వెవరు నేనెవరు? ఆయన సత్యవంతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన బిడ్డలుగా నీవు నేను ఉండాలనుకుంటే ఆయనలో ఉండేటువంటి పరిశుద్ధత నీలో నాలో ఉండాలి. అప్పుడే ప్రభు సంతోషిస్తాడు. ఆయనకు ఉండేటువంటి గుణాలు నీలో నాలో ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అని ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. వాటిల్లో ఒకటి లేకపోయినా అన్నీ కూడా లేనట్టే లేక నువ్వు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమున యోగ్యమైనదియు ఉన్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా. యోగ్యమైనది సమయము పోనీక సద్వినియోగం చేసుకుంటూ యోగ్యమైనటువంటి వాక్యమును, పరిశుద్ధమైనటువంటి వాక్యమును, సమస్త పాపులను రక్షించుటకు వచ్చినటువంటి ప్రభువుని నమ్మాలా? కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రభువుని నమ్మాలంటే ఏం చేయాలమ్మానండి? టీవీలలో సువార్త వస్తుంది, బోధకులు బోధిస్తూ ఉన్నారు, సువార్త సేవ చేసేవారు ప్రభువుని గురించి బోధిస్తున్నారు. నువ్వు వింటున్నావా? వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. వినాలా? విని ఆ వాక్యము హృదయములో ఉంచుకొని ఇంతవరకు ప్రభువా నీకు వ్యతిరేకముగా నేను తిరిగాను, నన్ను క్షమించు, నా పాపములన్నీ తీసివేయినైనా, నన్ను ఆదరించు, నన్ను రక్షించు అని నీవు అడిగినట్లయితే ప్రభు ఈరోజుకి కూడా, ఈనాటికి, ఈ సమయానికి కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఆయన రెండు చేతులు చాచి ఉన్నాడు. ఆయన కుమార్తెగా నిన్ను ఆయన ఎదకో అత్తుకుంటాడు. ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా నువ్వు ఉండాలని ప్రభు యొక్క ఆశ. అప్పుడే అనేకమైనటువంటి రీతులుగా నిన్ను ఆశీర్వదించి బలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా నిన్ను ఈ లోకములో ఉంచి ఆయన మహిమ పొందుటకు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డ. తగ్గిపోయినటువంటి కుమారుడు కొరకు ఈ రోజులలో
తల్లిదండ్రిని విడిచి ఎక్కడో పడిపోయి మరణించినటువంటి బిడ్డల కొరకు ఎంత నలిగిపోయేటువంటి తల్లిదండ్రులు ఉన్నారో, ఎంత వేదన పడేటువంటి తల్లిదండ్రులు ఉన్నారో, వారు ఎంత ఏడ్చినా ఎంతగా వారు కృంగిపోయినా పోయినటువంటి వారు తిరిగి రారండి. అందుకనే నీకును నాకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయన వెతుకుడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలం ఎలాంటిదంటే మనకు తెలుస్తూనే ఉంది. ఈ కాలము బహు చెడ్డది అనని దేవుని యొక్క వాక్యం ఉంది. ఎక్కడుండేది నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఆమోసు గ్రంథము 5:13 ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధివంతుడు ఓరకుండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా ఈ కడవరి కాలంలో ఇలాంటి శ్రమలు వస్తాయని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి మహాభక్తులు, ప్రభువా నిజమే ఈ చెడు కాలం వస్తుందని మాతో మాట్లాడేవు కదా నీ వాక్యం ద్వారా. అవుననైనా ఈ చెడు కాలంలోనే ప్రతి మనిషి తప్పింపబడటకు నీ కృపతో ప్రతి ఒక్కరిని ఆదరించండి, రక్షించండి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ వారి ఇళ్లల్లో ఉండి దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవారు చాలామంది ఉన్నారండి. కనుక నేను నీవును నీవును ఈ భూమి మీద బ్రతికి ఉన్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వల్ల చెడు కాలము వచ్చిన కనుక కాలమును కాలము బుద్ధివంతుడు ఓరకుండును, మీరు బ్రతుకున్నట్లు చెడును విడిచి కీడును విడిచి మేలు వెతుకుము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విడిచిపెడుతున్నారండి కీడుని, విడవటం లేదు. అది ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళినా అదే సంతోషం అనుకుంటున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు, అదే చాలు అనుకుంటున్నారు. కానీ అందులో నుండి మేలును వెతుకుటకు ఎవడు కూడా ముందుకు రావటం లేదండి. అలాగ చేసిన ఎడల మేలును వెతుకుడి అలాగ చేసిన ఎడల మీరును దేవుడు మీకు తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మేలును వెతకండి, కీడును దూరం చేసుకోండి. ప్రతి ఒక్కటి దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమై దేవుని బిడ్డల పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరినప్పుడు మనుషులకు దానికి లోపడటం లేదండి, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందరూ ఎలాగపోతే మేము కూడా అలాగే పోతాములే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మరణించిన వాడు మరణించినటువంటి బిడ్డలు దేవుణ్ణి ఎరగకుంటే యేసు ప్రభు నా కొరకు మరణించి నా పాపాలన్నీ కడిగి వేసినాడని మీ హృదయంలో లేకపోతే నరకమే సిద్ధం, నరకానికి వెళ్ళామంటే ఎంత భయంకరమైన స్థితితో మరి కరోనా వ్యాధికే ఇలాగ బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో జరిగేటువంటి గ్యాస్ లీక్ కావటం కానీ కరోనా జబ్బు కానీ అనేకమైనటువంటి బాధలకు అల్లాడి తల్లడిల్లిపోతున్నారే, నరకానికి వెళ్ళినటువంటి ఆత్మకు అగ్ని ఆరదు పురుగు చావచ్చు. అనగా ఆ మహాభయంకరమైనటువంటి అగ్నిగుండంలో ఆ యజ్ఞ ఆరిపోయేది కాదు, మానవుని యొక్క జీవుడు కాలిపోయేది కాదండి. శాశ్వతమైన దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు కేవలం దేవుణ్ణి నమ్ముకోండి. దేవునికి కలిగినటువంటి గుణాలు, దేవునికి కలిగినటువంటి ఆ మంచి వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని ఆయనకు లోపడండి. ప్రభు వారు అదేనండి మిమ్మల్ని కోరేది, నా బిడ్డలారా నా ఎద్దకు రండి అని ఈనాటి వరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. తెల్లవారుకు ముందుగానే ఫోన్లు వెతుక్కుంటున్నాం, టీవీలు ఆన్ చేసుకుని కూర్చుంటున్నాం. దేవుణ్ణి వెతుకుతున్నావా? దేవుణ్ణి వెతికి దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతించి బిడ్డలైతే ఎంత కీడు ఎదురైనా ఆదరించి రక్షించేటువంటి దేవుడు మనకును నాకును మీకును తోడయ్యున్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మేలుని మనం వెతకాలి. అలాగ చేసిన ఎడల దేవుడు దేవుని యొక్క ఆత్మ మనకిప్పుడు తోడుగా ఉంటుంది. అయితే ఒక చిన్న కథ మీకు చెప్తాను. మహామహాభక్తులతో గొప్పవారితో పేరు పొంది తరిమిదైనటువంటి అలెగ్జాండర్ యొక్క మహానాయకుడుంటే ఆయన కొలువు తీరున్నాడండి. అలెగ్జాండర్ అంటే అందరికీ తెలిసినటువంటి వాడే, మంచి పేరుగాంచిన వాడు.
ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వాడు. అయితే ఒక యువకుడు యుద్ధంలో నుండి పారిపోతూ ఉన్నాడు. యుద్ధంలో నుండి పారిపోతూ అతను ఏం చేశాడంటే, యుద్ధాన్ని నుంచి పారిపోతున్నాడా ఏంది వీడని చెప్పారని కొంతమంది ఆ వాడిని యుద్ధంలో ఉన్నటువంటి యువకుడిని పట్టుకున్నారు. పట్టుకొని అలెగ్జాండర్ దగ్గరికి ఈడ్చుకుని వచ్చేశారండి. అతని దగ్గర పడేశారు. ఆయన ఏమంటున్నాడంటే, సరే వాడిని వదిలేసి మీరు వెళ్ళండి అన్నాడు. రఘువ ఈ యుద్ధములో వీడు యుద్ధం చేయకుండా పారిపోతున్నాడు కనుక వీడిని పట్టుకొని వచ్చాము, వీడు పిరికి పందా అని చెప్పి నిన్న కోపంతో మాట్లాడారు. వాడిని అక్కడ వదిలేసి వెళ్ళారు. నీ పేరేమిట్రా అని చెప్పి అలెగ్జాండర్ గారు అడుగుతూ ఉన్నారు. చెప్పడానికి తడబడిపోతున్నాడు. ఆ నేరస్తుడు చెప్పలేక మౌనమై ఉన్నాడు. ఆ మౌనం ఏందేనని చెప్పాను అలెగ్జాండర్ చక్రవర్తి మరలా మరలా అడిగాడు. అతను ఏం చేశాడంటే, వణుకుతో భయముతో ప్రభు నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. అలెగ్జాండర్కి చాలా చిన్నపోయిందండి మనసు, చాలా నొచ్చుకున్నాడు. చక్రవర్తి కోపం వచ్చేసింది అలెగ్జాండర్ గారికి. కోపం వచ్చి, నీచుడా, నా పేరు పెట్టుకుని యుద్ధ భూమి నుండి పారిపోతున్నావా అని చెప్పానని ఆ నేరస్తుని ఆ యుద్ధ వీరుని గద్దించాడు. అలెగ్జాండర్ గారంటే ఎటువంటి వాడో సమస్త ప్రజలకు తెలిసిందే. అయితే యుద్ధం చేయవలసినటువంటి వాడు పారిపోతున్నాడంటే ఎంత పిరికి వాడివిరా చెప్పారని హెచ్చరించి అతన్ని వదిలేశారు. కారణం ఏందో తెలుసా? ఎందుకు కోపడ్డాడో తెలుసా? పట్టణాలంతటినీ దేశాన్నంతటిని గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ పేరు ఆ వ్యక్తి పెట్టుకొని కూడా చేయవలసిన పని చెయ్యలేక పారిపోతూ ఉన్నాడు. అందుకని ఆయనకు అవమానం అయింది పాపం. ఆ పేరు చెప్పిన వెంటనే అతడు హెచ్చరించి పంపించేశాడు. ఎందుకు ఈ కథ మీకు చెప్పానంటే, రోమాపత్రిక 2:24 మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం దూషింపబడేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మనల్ని బట్టే, క్రైస్తవులమే విశ్వాసులమే కాదని ఎవరు చెప్పటం లేదండి. క్రీస్తుని పేరు పెట్టుకొని క్రైస్తవులము అని చెప్పి పేరు పెట్టుకొని విశ్వాసంలో అంటూ ఎంతో మందిని మోసం చేసేటువంటి వారముగా ఉంటున్నాం. నిజముగా క్రీస్తు బిడ్డలుగా జీవించాలంటే క్రీస్తుని కలిగినటువంటి వాడుగా ఉండాలి. క్రీస్తుకు కలిగిన దయ, ప్రేమ, కనికరం ఇవన్నీ నీలో ఉంటే ఎటువంటి దానికైనా సిద్ధముగా మీరు ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు బయలుపరుస్తుందండి. ప్రియమైన జనులారా, సమస్త జనుల మధ్య నా నామం దూషింపబడుతున్నది కనుక అని చెప్పి ప్రభు వారు అన్నారంటే నిజమే. మనల్ని బట్టే, ఒకవేళ మన అపవిత్రతను, అవిధేయతను బట్టి, మన అవిశ్వాసతను బట్టి ఈ కాలంలో ఇలాంటి ఇంకనో గుర్తు చేసుకోవాలన్నానని చెప్పానండి. ప్రభుకు తెలియకుండా ఏది రాలేదండి. కరోనా జబ్బు కూడా అదే రావచ్చు. ఇంకా భయంకరమైన రోజులు ఉన్నాయి, రాబోతున్నాయి. దానికి గురి కాకముందే ప్రభు వారిని నమ్మండి. ఆయన దగ్గర క్షమాపణ కోరండి. కులము, మతము, జాతి ఇవన్నీ కూడా దేవునికి లేవండి. సర్వసృష్టికర్త ఆయన. ఆయన రూపమే, ఆయన పోలిక నీలో నాలో ఉండేది. ఈ మాట అర్థం చేసుకున్నటువంటి వారమైతే కులము, మతము, భేదాలన్నీ మనుషులు పెట్టుకున్నారు కానీ దేవుడు పెట్టలేదండి. ఏ జాతి వారైనా, ఏ మతస్థులైనా, ఎవడైనా సరే ప్రతి మనిషిలో దేవుని యొక్క పోలిక ఉందని మాత్రం మనము మర్చిపోకూడదు. ఆయన బిడ్డలైనటువంటి మనము నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదండి. అందుకని దేవుడు ఆ మాట చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను నన్ను బట్టి మన మాటలు ఎలాగున్నాయి, మన నడవడికి ఎలాగున్నది, మన బ్రతుకు ఎలాగున్నది, మన జీవితం ఎలాగున్నది, మనమన్న చూసి అనేక మంది మారు మనసు పొందేటువంటి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇతరులకు సహాయం చేయటంలో, దేవుని యొక్క వాక్యం అందించటంలో నమ్మండి నమ్మండి అంటే కేవలం నమ్మటం కదా, నమ్మకం ఎలాగ వస్తుందండి? దేవుని వాక్యం వినాలి. దేవుడు పరిశుద్ధుడు, నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. నా బిడ్డలారా రండి అని చెప్పి ఆయన పిలిచే దేవుడు. ఏ దేవుడు నా అలాగా పిలవలేదండి. లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు. ఏది ఏమైనప్పటికీ సర్వ సృష్టిని ఆయన కలుగు చేశాడు కనుక
ఆయన మాటలకు లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో తిమోతి పత్రిక 2:18లో పునరుత్థానమును గతించినని చెప్పుచూ సత్య విషయములో తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అయినను దేవుని యొక్క వాక్యం స్థిరమైనది, పునాది కలిగింది, నిలకడగా ఉన్నది, ప్రభు వారిని ఎరిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమిటంటే పునరుత్థానం గతించిపోయింది కదా, ఇంకా ఏమి పునరుత్థానం అండి, ఆయన లేచాడు కదా, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఈ మధ్య నాకు ఒక మహాతల్లి ఫోన్ చేసింది, అవన్నీ అవసరం లేదండి, కేవలం నమ్ముకుంటే చాలు, నమ్ముకుంటే సరిపోతుందండి. అసత్యాన్ని నమ్ముతున్నారు కానీ సత్యాన్ని నమ్మటం లేదు. లేనిపోయిన మాటలు చెప్పి అన్యుల మధ్యలో మనం యేసు ప్రభు యొక్క నామం దూషింపబడుతూగా కూడా ఈ సత్యాలన్నీ తెలుసు వారికి, వారు కాలం గడుపుతున్నారు, చెడ్డ దినాలన్నీ మర్చిపోతూ ఉన్నారు. విశ్వాసములో నుండి వారి తొలిగిపోవటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాతానుడు. ఇవన్నీ కూడా ప్రభు వారు అన్నాడు, ఈ లోకం నాది కాదు అనేది. పరలోకానికి సంబంధించినటువంటి ఆ ప్రభు వారు మహిమ కలిగిన లోకాన్ని వదిలి ఈ పాప లోకానికి వస్తే దేవుని దగ్గరకు రావటము సాతానికి ఏమాత్రం ఇష్టం లేదండి. ఏదో ఒక సాకు పెడుతూనే ఉన్నాడు. ఏదో ఒక రీతిగా కారణం ఏమంటే ప్రభు యొక్క రాకడ సమీపమందని దేవునికి సైతానికి బాగా తెలుసు. దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్నదని దేవుని బిడ్డలు చెప్తున్నా కూడా లెక్క చేయక సాతానుడు, నాకు తెలుసయ్యా నువ్వు వచ్చేది, నా సంతతంతటిని నేను నరకానికి తీసుకుని వెళతానని సిద్ధముగా ఉన్నది, దాని మాట వింటావా నువ్వు? ఎల్లప్పుడూ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి దానవు, ప్రార్థించేటువంటి వాడవు, లోకాశలకు లోబడిపోతావా? లోకాశలకు లోబడే కదా సాతాను మాటలు వినే కదా అవ్వా, పాపం చేసి ఏదో తోటలో నుండి బయటికి నెట్టి వేయబడ్డారు, గుర్తుందా? నిజముగా ప్రతి మాట దేవుని సన్నిధిలో నీవు నేను పరీక్షించుకోవాలి. ఆయన సత్యవంతుడు, నీతిపరుడు, ప్రేమ కలిగిన వాడు, దయామయుడు. దేవునిలో విశ్వాసులైనటువంటి వారిని లేనిపోయిన మాటలతో మోసం చేస్తూ ఉన్నారు, మెప్పిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం తిమోతి పత్రికలో రాయబడినట్లుగా విశ్వాసులను చెరుపుతున్నారు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అని అన్నాడు. దేవుని నమ్మి దేవునిలో ఉండేవారు, దేవుని ఆరాధించేవారు ఎప్పుడూ దేవునికి దూరం కారండి. వారు స్థిరముగా నిలబడే ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం సమస్త జనానికి అందించగలిగినటువంటి శక్తిని దేవుడు వాకిచ్చారు. వారి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆకర్షణీయమైనటువంటి ఈ లోకానికి మీరు దాసులు కాపాకండి, దేవుణ్ణి నమ్మండి. ఇంతకన్నా భయంకరమైన రోజులు వస్తాయి తెలుసా మీకు? బైబుల్ చదవండి, క్రైస్తవులైతే బైబుల్ చదవండి. యేసు ప్రభు అంటే తెలియని వారంటే సువార్తలు అనేక రీతిగా అందిస్తూ ఉన్నారు, టీవీలలో వస్తున్నాయి, వినండి. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదైతే దేవునిలో పునాది కలిగినటువంటి వారు నిలకడగా ఉంటారు, ప్రభు వారిని ఎరిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన చూసి ఉన్నాడు. వారి ద్వారానే అనేక రీతిలుగా ప్రభు యొక్క వాక్యమును అందిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాలు చెడ్డయి కనుక జాగ్రత్త కలిగి ప్రభువుని నమ్మండి, రుచి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మౌనంగా ఉండేవాడు కాదండి. నీవు మాట్లాడి ఉన్నంత వరకు భూమి మీద దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. చచ్చిపోయిన వారు మాట్లాడలేరు కదా, ఆయన యుగ యుగాల వరకు జీవించేటువంటి ప్రభువు అన్నాడు మన ప్రభువు. ఆయన బిడ్డలు కూడా ఆయనతో జీవించి ఉండాలని ఆయన యొక్క ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అంగీకరించండి. దేవునికి కుమార్తెలుగా కుమారులుగా ఉన్నట్టుకు పాప జీవితంలో నుండి భయంకరమైన చెడ్డ దినాలలో నుండి ప్రభువును కోరినట్లయితే, ప్రభువును అడిగినట్లయితే ఆయన ఆదరించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. కోడి తన పిల్లల రెక్కల చాటున ఎలాగైతే దాచుకునుతున్నదో అలాగ నా బిడ్డలను నేను దాచుకుంటానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పరిశుద్ధమైన రెక్కల నీడలో నుండి లోకం తట్టు చూసిపోయావా? ఏదో ఒక గద్దో కాయిగా వచ్చి నిన్ను తన్నుకుని పోతుంది.
చీల్చి చీల్చి తింటూ ఉంటుంది. అలాంటి జీవితం దేవుని కోరిక కలిగినటువంటి ప్రజలకు అవసరమా? అవసరమా లేదండి. దేవుని నమ్ముకుంటే, దేవుని ఆజ్ఞకు లోబడిన వారమైతే దేవుని కృపలో భద్రపరచబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సత్యమైంది. ఈ దినాలు చెడ్డయ్యి సమయాన్ని పోనివ్వకండి. లోకానికి ఒక్కొక్క దేవుని యొక్క భక్తులు చెబుతున్నారు, ఒక్కొక్క కుటుంబం దేవుని సంఘముగా ఉంటుందనని. లేదండి, నేను ముందుగానే చెప్పాను, మీరు కావాలంటే వెతకండి. లేదండి, ఈ కడవర దినాలలో మోసమాన్ని లోకమును చూసి లోకాశలకు లోనైన వారే లోకం తట్టు చూస్తూ ఉన్నారు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు లేరు. ఆదివారం పరిశుద్ధ దినమందు దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో చేరి అనేక మంది దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ప్రియమైన బిడ్డలారా ఈనాడు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రమే ఎంతసేపు 24 గంటలు ఇంట్లో కూర్చోవాలండి, బ్రతుకున్నప్పుడు సంతోషించి గంతులేసి అన్ని చేయాలి కదా అని చెప్పి అనుకుని సాతాను క్రియలకు లోనైనటువంటి వారు ఎంతమందో. దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలారా, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని వెంబడించండి. దేవుని బిడ్డలుగా జీవించుటకు దేవుని కృప, దేవుని ఆత్మ మీ ఆత్మకు తోడుగా ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అయితే ఇంకొక వారం నేను మీతో కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఆ సమయాన్ని ఇవ్వాలని నన్ను గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరినీ గురించి నేను ప్రతి దినము ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వినని బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి కృప. మీ సన్నిధి దయచేయండి, మీ కృప దయచేయండి నాయన. తండ్రి వారి హృదయాలు మార్చవనటుకు సహాయం చేయండి. మిమ్మల్ని అంగీకరిస్తే నాయన మీరు కాపాడే దేవుడు, మీకు లోబడితే మీరు ఆశ్రయముగా ఉండే తండ్రి అయ్యా. నేను ప్రతి బిడ్డను చూసిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి ఒక్కొక్క బిడ్డ హృదయం నీళ్ళు స్థిరపడటకు సహాయించండి. ఈ చెడ్డ దినాలలో మేలైనది చూస్తూ మేలైనది చేస్తూ నీ అందుకు నమ్మకం ఉంచి నీ సంతతగా ఉన్నట్టుకు సహాయం చేయమని మీరే మహిమపడుతున్నారు. బిడ్డలందరినీ నీ పరిశుద్ధమైన కౌగిటిలో ఉంచుకొని కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో బ్రతులాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ ప్రభు నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.